मुख्यमंत्री भारत प्रधान गोप व्यक्ति मन पीवी नरसिंहाराव गारु भारत राजकीयाल्लो अपर चाणक्युडने पेरु गांधी नेहरू कुटुंबालकु चेंदने तोली कांग्रेस नेतगा प्रधानी पदवी कालानी पूर्ति चेसिन अरुदैन प्रतिष्ठ మైనారిటీ ప్రభుత్వాన్ని నిలకడగా నిర్భరంగా 5 ఏళ్లు నడిపించిన తెలుగు నేతృత్వం ఇవన్నీ తలుచుకోగానే గుర్తుకు వచ్చే పేరు పామలపర్తి వెంకట నరసింహారావు భారత రాజకీయాలను చాణిక్యుడు అంటే పొలిటిక్స్ లో చాణిక్యుడుకున్నటువంటి తెలివితేటలు ఎవరికీ లేవు అని చెప్పేసి అని చెప్తూ ఉంటారన్నమాట అందుకే ఏవన్ పొలిటిక్స్ నేత ఎవరంటే చాణిక్యుడు అనే చెప్తారు అలా ఆయన అపర చాణిక్యుడు అనేటువంటి పేరు పొందినటువంటి వ్యక్తి అలాగే అప్పటి వరకు ప్రధానమంత్రి పదవికి ఎవరు ఉండేవాళ్ళంటే గాంధీ కుటుంబంలోనో నెహ్రూ కుటుంబంలోనో కాంగ్రెస్ పార్టీ తరపున ఉంటూ ఉండేవాళ్ళు అలాంటి వ్యక్తి కాకుండా కరెక్ట్ గా కొత్తగా అంటే కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళ కుటుంబాలకు చెందిన వ్యక్తి కాకుండా వేరొక వ్యక్తి వచ్చి అలాగే మైనారిటీ ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందంటే కొన్ని రక ఇప్పుడు మనకి మెజారిటీ సరిపోలేదు అనుకోండి ఏం చేస్తాము వేరే పార్టీల యొక్క సపోర్ట్ తీసుకుని మెజారిటీ అనేది తీసుకుంటాం కదా అలా మెజారిటీ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మైనారిటీ పార్టీలు అని చెప్పేసంటే ఆ పార్టీ వాళ్ళు కొంతమంది ఈ పార్టీ వాళ్ళు కొంతమంది ఈ పార్టీ వాళ్ళు కలగలిపి ఒక గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం అన్నమాట ఇందులో ఏ ఒక్కడికి నచ్చపోయినా వాళ్ళ యొక్క మావళ్ళు ప్రధానమంత్రిగా ఉండాలి మావళ్ళ ప్రధానమంత్రిగా ఉండాలని చెప్పేసరికి కొట్లాడుకుని వాళ్ళ యొక్క విత్డ్రా చేసేసుకుంటూ ఉంటారు కదా గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అలాంటి చోట మైనారిటీ ఉన్న చోట కానీ ఈయన మైనారిటీ ప్రభుత్వాన్ని జాగ్రత్తగా అందరినీ గ్రిప్పింగ్ లో పెట్టిన 5 సంవత్సరాలు నిలకడగా పాలించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరయ్యా అంటే పివి నరసింహారావు గారు అన్నమాట పైగా తెలుగు నేతృత్వం తెలుగు నుంచి వచ్చినటువంటి వ్యక్తి అన్నమాట స్థితప్రజ్ఞుడు అంటే స్టాండర్డ్ గా ఆలోచిస్తాడు టాలెంట్ అనేది స్టాండర్డ్ గా ఉంటుంది టాలెంట్ అనేది సంస్కరణశీలి అలాగే అపర చాణిక్యుడు న్యాయ శాస్త్రజ్ఞుడిలా చదివాడు బహుభాషకు అనేక భాషలు తెలిసినటువంటి వ్యక్తి అందరికీ అయినవాడు మన తెలంగాణ మహనీయుడు సాహిత్య సుగంధాలను వెదజల్లినవాడు అంటే రచనలు చేసినటువంటి వ్యక్తి లోపలి మనిషిని అందంగా ఆవిష్కరించినవాడు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండటం ఎట్లాగో తెలిసినవాడు దక్షిణ భారత నుండి మొట్టమొదటిగా ప్రధాని పీఠం అధిష్ఠ దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి పదవి తీసుకున్నటువంటి వ్యక్తి పై మాటలు వింటుంటే గుర్తుకు వచ్చేవారు ఎవరో తెలుసా భారతదేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతూ పతోన్ముఖంగా పరుగులు తీస్తున్న దశలో ప్రధాని పగ్గాలు చేపట్టి చక్కదిద్దిన దేశాలి ఎకనామికల్ వరకు ఇండియా చాలా అడుగున పడిపోతున్నటువంటి పరిస్థితి ఏదో చేయలేనటువంటి బాగా లాస్ అయిపోయి ఉంది కంట్రీ అటువంటి సమస్తంలో ఈయన చక్కగా పవర్స్ తీసుకుని ఒక దాటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అనమాట మన తెలంగాణ ముద్దు బిడ్డ పాములపర్తి వెంకట నరసింహారావు గారు పివి నరసింహారావు తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చేటని మహామేధావి మన ఖండంలోనే కాదు మన 7 ఖండాలు ఉంటాయి కదా ఆసియా ఆఫ్రికా కాంటినెంట్స్ ఖండాలు అంటే మాత్రం అలా అన్ని ఖండాలకు సాధించినటువంటి వ్యక్తి బహుభాషా కోవిదుడు నిజాం వ్యతిరేక పోరాటంలో రాటు తేలిన తరానికి చెందిన నాయకుడు ఆయన బహుముఖమైన వీరి ప్రతిభ అనన్య సామాన్యము ఎవరూ కూడా చెప్పలేనటువంటి నార్మల్ పీపుల్ కి సాధ్యం కానటువంటి అంత టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి రాజకీయ రంగంలో శాసనసభ్యుడిగా ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు రాష్ట్ర విద్యామంత్రిగా ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఉన్నాడు ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి అసైన్మెంట్ ఇంతకు ముందు ఉండేదే అసైన్మెంట్ యూటీ టెస్ట్ మార్కులు వాటిని క్రియేట్ చేసింది నేనే అన్నమాట ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసరి ముఖ్యమంత్రిగా ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడిగా ప్రణాళిక 5 ఇయర్స్ ప్లానింగ్ ఉంటుంది చూడండి మనకి సోషల్లో చదువుకుని ఉంటాం దానికి అనమాట కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి విదేశాయ మంత్రిగా కూడా చేశాడట మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ప్రధానమంత్రిగా దేశాన్ని ప్రగతి పదం వైపు నడిపించిన మేరునగ ధీరుడు పివి ఇన్ని పదవులు చేశారు చూడండి ఎంత గ్రేట్ నార్మల్ పీపుల్ నుంచి ఆ పై ఎమ్మెల్యే నుంచి ప్రధానమంత్రి హోదా వరకు ఎన్నెన్ని పదవులు చేసుకుంటూ వెళ్ళాడో చూడండి కవిగా అనువాదకుడుగా పాత్రికేయుడుగా కథకుడుగా నవలా రచయితగానే కాకుండా 14 భాషలు మాట్లాడగలిగిన బహుభాషావేత్తగా సుపరిచితుడు కవి కవితలు రాస్తాడు అనువాదకుడు ట్రాన్స్లేట్ చేస్తాడు ఈయన రాసినండి 1000 పడగలు విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన 1000 పడగల్ని హిందీలో శాస్త్రఫన్ పేరుతో ట్రాన్స్లేట్ చేస్తాడమ్మ దానికి అవార్డు కూడా వచ్చింది పాత్రికేయుడు పత్రికలకి సంపాదకుడుగా ఉంటాడు కథకుడు మంచి కథలు రాస్తాడు నవలను రాస్తాడు అభిలా ఒక జీవితం అనేది నవలను కూడా రాసినటువంటి వ్యక్తి కాకుండా
14 భాషలు కంటిన్యూ మాట్లాడతారు. అలా వచ్చినటువంటి మొట్టమొదటి ప్రధాని కూడా ఈయనే అని చెప్పొచ్చు అన్నమాట. అంత అనర్గళంగా మాట్లాడినటువంటి ప్రధానమంత్రి ఇంకెవడో లేరు. అందుకే అలా తెలిసినటువంటి వ్యక్తి. 1983లో న్యూఢిల్లీలో జరిగిన అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ భాషలో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫెడల్ కాస్ట్రోను అబ్బురపరిచిన దేశాలి. ఇక్కడే కాదు, అలీన దేశాల కొన్ని గ్రూప్ ఉంటుంది అనమాట, వాళ్ళ యొక్క మీటింగ్ జరిగినప్పుడు స్పానిష్ భాషలో మాట్లాడి క్యూబా దేశానికి అధ్యక్షుడిని అయ్యేలా చేశాడట. పివి పుట్టింది భూస్వామ్య కుటుంబంలోనే, అంటే వ్యవసాయ కుటుంబంలోనే జన్మించాడు. అయినా భూస్వామ్య పోకడకులకు దూరంగా తనకు వారసత్వంగా సంక్రమించిన భూమిలో 50 ఎకరాల భూమిని భూదానోద్యమానికి దానమిచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. అయినప్పటికీ కూడా ఒక కుటుంబానికి ఇంతే భూమి ఉండాలి అని చెప్పేశారు. మిగిలిన వాళ్ళకి, లేని వాళ్ళకి దానం చేస్తే పుణ్యం వస్తుందని వినోబా భావే భూదానోద్యమాన్ని చేపట్టాడు కదమ్మా. దానికోసం అని చెప్పేసరికి తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి భూమిలో నుంచి 50 ఎకరాల భూమిని వేరే వాళ్ళకి దానం చేస్తాడట. చూడు, అందరికీ పనిచేశాడట. తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టి చరిత్రార్థులైన పివి నరసింహారావు జీవిత విశేషాలు తెలుసుకుందాం. చూడండి ఎంత గ్రేట్ పర్సన్. బాల్యము విద్యాభ్యాసం. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పివి నరసింహారావు సోదరగామ. ఎక్కడ వాడటమ్మా? కరీంనగర్ జిల్లా భీమదేవర మండలం వంగర గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన పుట్టిన గ్రామం మాత్రం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి. పుట్టింది మాత్రం వరంగల్ జిల్లా లక్నేపల్లిలో జన్మించాడు. సీతారామారావు రుక్మాబాయమ్మ పుణ్య దంపతులకు జూన్ 28, 1921 పివి నరసింహారావు జన్మించాడు. వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు రత్నాబాయిలు పివిని దత్తత తీసుకున్నారు. సొంత తల్లిదండ్రులేమో సీతారామారావు రుక్మాబాయమ్మ. ఎప్పుడు జన్మించాడట? జూన్ 28, 1921 సంవత్సరంలో. కానీ ఈ వంగర గ్రామానికి చెందినటువంటి పాములపర్తి రంగారావు రత్నాబాయిలు వాళ్ళ పిల్లలు లేకపోతే ఈ పిల్లవాడిని దత్తత తీసుకుంటారనమాట. అలా వెళ్ళిపోయాడు, దత్తత వెళ్ళిపోయాడు. 24లో బాసర్లో కొలువైన జ్ఞాన సరస్వతి సన్నిధిలో తన తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారట. వంగర ప్రభుత్వం పాఠశాలలో ఓనమాలు గవర్నమెంట్ స్కూల్లో దిద్దాడు, అక్షరాలు నేర్చుకున్నాడు. 28 నుండి 30 వరకు హుజూరాబాద్ పాఠశాలలో 3-4 తరగతులు చదివాడు. వంగర నుండి హుజూరాబాద్కు దాదాపు 20 కిలోమీటర్ల దూరం. రోజు సవారీ కచ్చడం, అంటే ఎడ్ల బండిలో వెళ్ళి వచ్చేవాడట. అమ్ముతా 3-4 తరగతులు చదవటానికి. చదువుకునే రోజుల్లో పివి ఎప్పుడు క్లాస్ ఫస్టే. తానెప్పుడు క్లాస్లో సెకండ్ రావడం ఎరుగునని ఐ విట్నెస్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకసారి పివి చెప్పాడు. ఎప్పుడైనా సరే చదువుకునే టైంలో ఈయనే ఫస్ట్ ర్యాంక్ అంట, ఇంకో రెండో వాళ్ళ ఫస్ట్ ర్యాంక్ అనేది వచ్చేది కాదట. ఒకసారి ఐ విట్నెస్ అనే పత్రికలు ఇంటర్వ్యూ చేస్తే అమ్మ చెప్పాను కూడా చెప్పాడట. చిన్నప్పుడు గణితం సబ్జెక్ట్ అంటే అమితంగా ఇష్టం, మ్యాథ్స్ అంటే మహా ఇష్టం. అందుకే అపరచాణికుడు అయ్యాడు. చదువులోనే కాదు ఆటల్లోనూ ఆడితేరు, చదువు ఒకటే పాటు గేమ్స్ కూడా బ్రహ్మాండంగా ఆడేవాడు. టెన్నిస్ క్రీడను బాగా ఆడేవాడు. పీవీకి చిన్నప్పటి నుండి సంగీతంలోనూ ప్రవేశం ఉంది, మ్యూజిక్లో కూడా టచ్ ఉంది. లలిత సంగీతం, భజనలు, శాస్త్రీయ సంగీతంతో కూడిన కీర్తనలు శ్రావ్యంగా పాడేవాడు. కల్చరల్ మ్యూజిక్ ఉంటుంది కదమ్మా, ఆ కల్చరల్ మ్యూజిక్ని చాలా చక్కగా నేర్చుకుని అభ్యాసం చేసి పాటలు కూడా పాడుతూ ఉండేవాడు అనమాట. రాగాలు అవన్నీ ఉంటాయి కదా అవి. 1936లో హనుమకొండలో డిస్టింక్షన్ మార్కులతో మెట్రికులేషన్ ఉత్తీర్ణులయ్యాడు. 10th క్లాస్ అనమాట. డిస్టింక్షన్ అంటే హై లెవెల్, హై ఫస్ట్ పొజిషన్ అన్నట్టు. 38లో నిజాం రాష్ట్ర వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనడంతో ఆయన రాష్ట్రంలో ఎక్కడా చదువుకుండా నిర్బంధం విధించారనమాట. నిజాం ప్రభువులు అప్పుడు అడ్డగోలుగా ఉంటూ ఉండేవాళ్ళు కదా, వాళ్ళపైన ఎదురు తిరిగినందుకు కానీ నువ్వు ఎక్కడా చదవడానికి వీల్లేదు రాష్ట్రంలో అని చెప్పేసి అని రూల్ పెట్టేశారనమాట. దీంతో ఆయన మహారాష్ట్రలోని పూణేలో బీఎస్సీ నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి పట్టా పొందారు. మన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలోకి వెళ్ళి మహారాష్ట్రలోనేమో బీఎస్సీ చదివాడు, నాగపూర్లోనేమో ఎల్ఎల్బి లాయర్ చదివాడు అనమాట. నాకు సంబంధించినప్పుడు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్కుల రామకృష్ణారావు వద్ద జూనియర్ క్లీడర్గా కూడా ఈయన పనిచేశాడు. మొట్టమొదటి ముఖ్యమంత్రి హైదరాబాద్ రాజ్యం అంటే మన ఆంధ్రప్రదేశ్లో కలవక ముందు వచ్చినటువంటి ఫస్ట్ ముఖ్యమంత్రి ఎవరైంటే బూర్కుల రామకృష్ణారావు దగ్గర కూడా ఈయన జూనియర్, ఆయన లాయర్ అనమాట, ఆయన దగ్గర జూనియర్ న్యాయవాదిగా కూడా ఈయన పనిచేశాడట. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ ద క్లాస్. మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే, పివి నరసింహారావు గారు ఏ మంత్రి పదవులు చేపట్టాడు? పివి నరసింహారావు గారు చేపట్టిన పదవులు ఏంటి? దిస్ ఈజ్ వన్ క్వశ్చన్. పివి నరసింహారావు గారు చేపట్టిన పదవులు ఏమిటి? అండర్స్టూడ్? పివి నరసింహారావు గారు చేపట్టిన పదవులు ఏమిటి? దిస్ ఇస్ ద క్వశ్చన్. యు రైట్ ద ఆన్సర్ అండ్ సెండ్ టు ద హోమ్. ఓకే చిల్డ్రన్స్, థ్యాంక్ యూ.